ఇసక దోపిడి, జేపీ వెంచర్స్ పేరు మీద ఆ బినామీలు ఎవరో తెలుసు? ఆ 5 మంది పవన్ జరా పోలీస్ కే లోగ్ ఉన్కో నీచే ఉతారియే, నీచే ఉతారియే ఉన్కో. బిజ్లీ కే తార్ హై, ఆప్ క్యా కర్ రహే హై వహాన్? ప్లీజ్ కమ్ డౌన్. ఆపీ జిందగీ హారే లియే బహుత్ కీమతీ హై. ప్లీజ్ నీచే ఆయే ఆప్. మీడియా వాళ్ళని ఆపీ ఫోటో లే లీ హై, ఆప్ నీచే ఆయే. आप नीचे आइए मेहरबान. यहां जो पुलिस के लोग होंगे इन सभी टावर पे जरा केयर करें, उस पर बिजली के तार हैं, अगर कुछ गलत हो गया तो हमारे लिए बहुत पीड़ादायक होगा. దయచేసి అందరూ ఆ ఎలక్ట్రికల్ లైట్స్ అన్ని ఉన్నాయి, ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఉన్నాయి, దయచేసి మీ ప్రాణాల మీద ప్రధానమంత్రి గారు ఇప్పుడు ప్రోటోకాల్ బ్రేక్ చేసి మరీ మీకు మీకోసం వచ్చారు, దయచేసి వాటి మీద ఎక్కకండి. సభ సజావుగా జరగాలి, మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలని ప్రధానమంత్రి మోదీ గారు కోరుకుంటూ మరీ సభ కంటే ముందు వచ్చారు. ఆయన ఆయన మాట్లాడగల సమయం కంటే కూడా ముందు వచ్చారు మీకోసం. దయచేసి బాబు మీరు కూడా దిగిపోయింది అక్కడి నుంచి, ఆ టవర్ నుంచి దిగిపోమ్మా, నువ్వు కూడా దిగిపో, 6 ఇంచొక్క దిగిపో 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 దిగాలి దిగాలి. దయచేసి కింద ఉన్న చుట్టుపక్కల టవర్స్ మీద ఎక్కుతాను, దయచేసి డిస్కరేజ్. జేపీ వెంచర్స్ పేరు మీద జగన్ బినామీలు, దాదాపు 40,000 కోట్ల స్కామ్, ఇసుక దోచేశారు అందరూ. అడిగిన వాళ్ళని కిషన్ అనే రిపోర్టర్ని చిత్తూరులో చంపేశారు. ఇక లా అండ్ ఆర్డర్ దృష్టికి వస్తే ఆంధ్రప్రదేశ్ హయ్యెస్ట్ గాంజా క్యాపిటల్ అయిపోయింది, న్యూ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయిపోయింది ఆంధ్రప్రదేశ్. రాజ్యసభ హోంశాఖ సహాయ మంత్రి